నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా ఈ యనం శరతు ఆశ్వజమాస బహుళ పక్ష ద్వాదశి తిథి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు తదుపరి త్రయోదశి తిథి నక్షత్రం రాత్రి పన్నెండు గంటల ఎనిమిది నిమిషాల వరకు తదుపరి చిత్తా నక్షత్రం నక్షత్ర వర్జం ఉదయం ఏడు గంటల ఏడు నిమిషాల నుండి ఉదయం ఎనిమిది గంటల యాభై రెండు నిమిషాల వరకు అమృతకాలం సాయంత్రం ఐదు గంటల ముప్పై ఐదు నిమిషాల నుండి రాత్రి ఏడు గంటల ఇరవై నిమిషాల barco హైదరాబాద్ ప్రాంతం వారికి సూర్యోదయం ఉదయం ఆరు గంటల పద్దెనిమిది నిమిషాలకు సూర్యాస్తమయం సాయంత్రం ఐదు గంటల నలభై రెండు నిమిషాలకు చంద్రోదయం రాత్రి నాలుగు గంటల పంతొమ్మిది నిమిషాలకు చంద్రాస్తమయం మధ్యాహ్నం మూడు గంటల నలభై నాలుగు నిమిషాలకు అభిజిత్ ముహూర్తం పగలు పదకొండు గంటల ముప్పై ఏడు నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై మూడు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల ముప్పై ఐదు నిమిషాల నుండి ఉదయం తొమ్మిది గంటల ఇరవై ఒక్క నిమిషాల వరకు మరలా మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై మూడు నిమిషాల నుండి మధ్యాహ్నం ఒంటి గంట ఎనిమిది నిమిషాల వరకు రాహుకాలం ఉదయం పది గంటల ముప్పై ఐదు నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు కాలం ఉదయం ఏడు గంటల నలభై నాలుగు నిమిషాల నుండి ఉదయం తొమ్మిది గంటల తొమ్మిది నిమిషాల వరకు యమగండ కాలం మధ్యాహ్నం రెండు గంటల యాభై ఒక్క నిమిషాల నుండి సాయంత్రం నాలుగు గంటల పదహారు నిమిషాల వరకు నిన్న ఏకాదశి ఉపవాసం ఉన్న వారికి ఈ రోజు పారణ సమయం సూర్యోదయం నుండి ఉదయం ఎనిమిది గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు ఉంటుంది చాతుర్మాస దీక్షలో భాగంగా ప్రస్తుతం ద్విదళ వర్జం జరుగుతున్నది కాబట్టి ఈనాటి పాలన భోజనంలో కందిపప్పు పెసరపప్పు మినపప్పు తదితరాలతో చేసిన పదార్థాలను తినకూడదు ఈ రోజు ద్వాదశి తిథి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు ఉన్న కారణంగా కొన్ని ప్రాంతాలు లో ఈ రోజు గోవత్స ద్వాదశి నందిని వ్రతం జరుపుకుంటారు ఈ రోజు భక్తులు తాము పెంచుకుంటున్న ఆవులను గేదెలను పూజించి వాటికి ప్రత్యేకంగా చేసిన గోధుమ పదార్థాలను తినిపిస్తారు ఈ రోజు పగటి పూట భక్తులు పాలు పాల ఉత్పత్తులు గోధుమ ఉత్పత్తులు వినియోగించరు ఈ రోజు నీరాజన వ్రతం భైరవ యామల సూత్రాల ప్రకారం ఈ రోజు చంద్రుణ్ణి శివుణ్ణి పూజించటానికి ప్రత్యేకమైన రోజు ఈ రోజు భక్తులు చంద్రునికి శివునికి రుద్రం నమకం చమకంతో జలాభిషేకం చేస్తారు కొన్ని సాంప్రదాయాలలో ఈ వ్రతాన్ని ఈ రోజు నుండి ఐదు రోజులు ఆచరిస్తారు ప్రయోగశీతి తిథి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై ఐదు నిమిషాల నుండి ప్రారంభం అవుతున్నందువలన ఈ రోజు ధనత్రయోదశి ఐదు రోజుల దీపావళి పండుగ వేడుకలు ఈ రోజు నుండి ప్రారంభమవుతాయి క్షీరసాగర మధన సమయంలో ఈ త్రయోదశి తిథి నాడు లక్ష్మీదేవి ఆవిర్భవించినది అని పురాణ వచనం ఈ రోజు భక్తులు లక్ష్మీదేవితో పాటుగా కుబేరుణ్ణి పూజిస్తారు ఆశ్వియమాస అమావాస్య తిథి రోజున లక్ష్మీదేవిని పూజించటం అత్యంత శుభదాయకమని భక్తుల విశ్వాసం ఈ రోజు లక్ష్మీదేవి పూజ చేయటానికి ప్రశస్తమైన ముహూర్తం సాయంత్రం ఆరు గంటల నుండి రాత్రి ఎనిమిది గంటల ఒక్క నిమిషం వరకు ఉంటుంది ఈ రోజు యమదీపం యమ ప్రీతి దీప దానం ఈ రోజు భక్తులు యమధర్మరాజు ప్రీతి కోసం సాయం సంధ్య వేళలో తమ ఇంటి బయట ప్రత్యేక నూని దీపాలను వెలిగిస్తారు ఇలా చేయటం వలన యమధర్మరాజు తమను తమ కుటుంబ సభ్యులను అకాల మరణాల నుండి కాపాడుతాడు అని భక్తుల నమ్మకం రోజు త్రయోదశి తిథి ప్రదోష సమయంలో వ్యాప్తి ఉండటం వలన ఈ రోజు ప్రదోష వ్రతం శివుని అనుగ్రహం కోసం భక్తులు ప్రదోష సమయంలో దీపారాధన చేసి శివునికి రుద్రాభిషేకం ఆచరించి రుద్ర కవచం పారాయణం చేస్తారు త్రయోదశి ప్రదోషం సోమవారం వచ్చిన సోమ ప్రదోషమని మంగళవారం రోజునైతే భౌమ ప్రదోషమని శనివారం రోజున త్రయోదశి వచ్చినప్పుడు శని త్రయోదశి ప్రదోషమని పిలుస్తారు ఈ సమాచారాన్ని మనకదించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ లక్ష్మీదేవి స్మరణతో సమస్త సన్మంగళాన్ని భవంతు నమస్కారం